ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో, ప్రజానీకాన్ని కూరగడుతున్నారో, వాళ్ళ మేర బురద జల్లే ప్రయత్నం ఈరోజు ఈ సందర్భంగా జరుగుతుంది. నేను ఒకటే చెప్పుతున్నా, మా తండ్రి గారు చనిపోయింది, తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకుంది. మా కంఠంలో ప్రాణం ఉన్నగా తెలుగుదేశం పార్టీ వీడే ప్రసక్తే లేదు. ఈ సామాజిక మాధ్యమాల్లో ఏ వచ్చినాయి అని చెప్పని దాని గురించి ఆన్సర్ చేయాల్సిన అవసరం గారా నాకు లేదంగా ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు అలాంటి పుకారులే, అలాంటి పుకారులు లేనిపోని పుకారులు, ఈయనలు కలిసాం వాళ్ళు కలిసామని చెప్పని మేము ఒకటే చెప్తున్నాం. 10 రోజులు నేను ఊర్లో విదేశాలు వెళ్తాం జరిగింది. 10 రోజులు నేను రాగానే ఒకరిని కలిసే పరిస్థితి ఏమైనా ఉంటుందండి? కాబట్టి ఇవన్నీ గారు లేనిపోని అబద్ధపు ప్రచారాలు, కాబట్టి ఇవన్నీ గారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను మరలా మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వెంటనే నా ప్రయాణం ఉంటుందని చెప్పుకారు. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పని, ఏదైతే ఆయన ప్రతి ఒక్కరిగారు సంతోషంగా ఉండాలని చెప్పని నవరత్నాల కార్యక్రమాలు ప్రారంభించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు సంతోషంగా ఉండే విధంగా ఏ విధంగా అయితే ఆయన కష్టపడుతున్నారో ఆయన కష్టంలో మేమందరం గారు సైనికుల్లాగా ఉండాలి అని చెప్పని ఈరోజు ఆయన నాయకత్వంలో నేను అదే విధంగా కడియాలి బుచ్చిబాబు గారు కానివ్వండి, ఎవరైతే గత 40 సంవత్సరాలుగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో ఆయన ఒక రాజకీయ ప్రయాణంలో కానివ్వండి, అన్నింటిలో కానీ ప్రయాణించిన 40 సంవత్సరాలుగా గతంలో ఉన్న అనుచరులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేరాం, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన కింద పనిచేసి ఏదైతే ఆయన కష్టపడుతున్నారో దానికి అనుగుణంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని గారు చెప్తూ తప్పకుండా ఈరోజు మాకు సహకరించిన పెద్దలు, ఈరోజు నెహ్రూ గారికి ఆయనకున్న స్నేహంతో ఈరోజు పెద్దలు సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు నెహ్రూ గారితో అనుబంధంతో ఈరోజు నన్ను గారు వాళ్ళు కొరుగ్గా భావించి ఈరోజు హక్కును చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా మేమందరం గారు పార్టీ కష్టపడి రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే మరలా ఉండే విధంగా ఈరోజు మేమందరం గారు కష్టపడతామని గారు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.